సాంధ్రజ్యోతి చూద్దాం కులచిత్తుతో ఓట్ల వేట రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో అడుగడుగునా కుల విద్వేషం కనిపిస్తోంది సినిమాలు వాటిల్లో నటించే హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాకుండా పోయారు సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి అంతే కులతత్వం జడలు విప్పి నృత్యం చేసింది సోషల్ మీడియా వేదికగా అవతలి వారిపై గక్కారు చిరంజీవి బాలకృష్ణ సినిమాలపై తెలంగాణలో కులాల రొచ్చు కనబడలేదు సినిమా బా బాగుందనుకున్న వాళ్ళు చూశారు కులజాడ్యం ఇప్పుడు పాలనా రంగానికి విస్తరిస్తుంది అధికారుల నియామకాన్ని కుల కూడా కులకోణంలోనే చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి కొత్తగా నియమితులయ్యారు అంతే కొంతమంది కాపు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఏకంగా తమ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి తమ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కులకోణంలో చూడమేమిటి మునిపెన్నడూ ఇలా జరగలేదే తెలంగాణలో కూడా ఈ తరహా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన కులాల కుంపట్లు తెలంగాణను కూడా ఆ పొగసూరేలా చేరాయి కులాల వారం కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి అలాగే సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి అందులో నటించే వాళ్ళు వినోదాన్ని మాత్రమే పంచుతారు కులాలకు అతీతంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నట్టుగానే రాజకీయంగా కూడా కులాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు ఏం సినిమాలు ఇవి రెండు సినిమాలు బాలకృష్ణ వీరసింహారెడ్డి సార్ వీరయ్య ఇప్పుడు సినిమా రివ్యూ చూద్దాం ఈ వాల్తేర్ వీరయ్య తర్వాత వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది మీరు దేనికి రేటింగ్ ఇస్తారు ఓకే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి రేటింగ్ ఇస్తారు సార్ మోస్ట్లీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి వచ్చింది అది వచ్చింది సార్ వారసుడు రైట్ ఈ కులాల కుంపట్లు మనకి ఎందుకు గానీ క్రింది వాటిలో దేనికి మీ ఓటు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి వారసుడు ఈ మూడు సినిమాల్లో మీరు చూసిన వాళ్ళు ఉంటే మీరు ఓటింగ్ లో పాల్గొనండి ఎందుకంటే నేను నేను సినిమాలు తక్కువ ఇప్పుడు కానీ చూడలేదు సార్ ఇంకా తెలంగాణపై నిబద్ధత చాటుకోండి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు ప్రాజెక్టులను ఈ బడ్జెట్ లోనైనా కేటాయించండి నిముజు ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేక దావోస్ కు కేటీఆర్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఫోరంలో పాల్గొన మంత్రి సంస్థల ప్రతినిధులతో భేటీ కాబోతా ఉన్నాడట పెట్టబోయేటువంటి ఆహారాన్ని అడగబోతున్నాడు అంతే కేటీఆర్ తన ఖాతాలో జమ చేసుకోవడానికి రాసినటువంటి లేఖ పట్నం పల్లెటూరు సంక్రాంతికి ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లడంలో వెళ్లడంతో నిర్మానుష్యంగా హైటెక్ సిటీ ప్రాంతం చాలా కూల్ గా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఉద్యోగాల్లో టాప్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొలి త్రైమాసికంలోనూ నంబర్ వన్ బెంగళూరును వెనక్కినెట్టి తొలిసారి అగ్రస్థానం ఆఫీస్ స్పేస్లను అధిగమించే అధిగమించేందుకు ఛాన్సు కంపెనీల విస్తరణ కొత్త పెట్టుబడులే కారణం అక్కడితో పోలిస్తే ఇక్కడ పనికే టెకీల మొగ్గు మెరుగ్గా ప్రభుత్వ విధానాలు మౌలిక వసతులు అయితే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తను ఎట్లా చూసుకోవాలంటే హైదరాబాదే టాపు ఆ ఆంధ్రాలో ఏం లేదు ఆంధ్రాని దిట్టలేక తెలంగాణకు పోయినట్టుంది అంతే ఇక్కడ ఇక్కడ సంగతి తెలియదా కెటి రామారావు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి చూద్దాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఇరవై లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినట్టే ఎక్కడి నుంచి వచ్చినాయి చూపిస్తావేన సెలవాట రేపు పత్రిక రాదట ఆంధ్రజ్యోతి పత్రిక రేపు కూడా రాదట మీ అందరికి శుభాకాంక్షలు అని చెప్తా ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ గారు వందే భారత్ కు పట్టాభిషేకం సికింద్రాబాద్ స్టేషన్ లో నేడే వందే భారత్ ప్రారంభం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ సర్వీసులు వారంలో ఆరు రోజులే పరుగులు ఆదివారం సెలవు టికెట్ ధరలు ఖరారు చేసిన రైల్వే శాఖ కార్ పదహారు వందల అరవై ఐదు ఎగ్జిక్యూటివ్ క్లాస్ మూడు వేల నూట ఇరవై వెళ్లేటప్పుడు ఓ రేటు వచ్చేటప్పుడు మరో రేటు వరంగల్ ఖమ్మం విజయవాడ రాజమండ్రిలో హాల్టు నాలుగు చోట్ల మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది కేసీఆర్ కు ఆహ్వానం పంపించామని కిషన్ రెడ్డి కేసీఆర్ వస్తేంది రాకపోతేంది దానికి రైలు ఆగేది ఉందా భారత్ లో కలపండి బల్టిస్తాన్ వాసనల డిమాండ్ పన్నెండు రోజులుగా ఉధృతంగా ఆందోళనలు పాక్ లో పిండి పట్టు యుద్ధాలే కారణం భారత్ లో ఉంటేనే సురక్షితమని వ్యాఖ్యలట ఆడ మన ఏమైందంటే పాకిస్తాన్ లో ఆహార కొరత ఏర్పడ్డది ఆ పిండి కూడా దొరకనటువంటి పరిస్థితి లీటర్ పాలు నూట ఎనభై రూపాయలకు నూట ఎనభై రెండు వందల రూపాయలకు వచ్చింది సో ఆ కారణంగా మేము భారత్ లో ఉంటేనే సురక్షితంగా ఉండగలుగుతాం ఆహార కొరత ఇక మన కేసీఆర్ చెప్పిండు భారతదేశంలో ఆకలి విరిగిపోయింది పాకిస్తాన్ కంటే కింది స్థానంలో ఉన్నామని చెప్పిండు పాకిస్తాన్ ఎట్లుంది మన ఇండియా ఎట్లుంది నేను ఒక వీడియో గ్రూప్ లో సార్ చిన్న రైస్ బ్యాగ్ కోసం కొట్టుకుంటున్నారు పాకిస్తాన్ లో మన కేసీఆర్ కు దేశాన్ని అభివృద్ధితే పాకిస్తాన్ ఉగాండా జాంబియా లెక్క చేసేస్తారు దేశాన్ని జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ మృతి పాదయాత్రలో గుండెపోటు కుప్పకూలిన సంతోక్ సింగ్ ప్రధాని రాహుల్ సంతాపం మరణానికి కొద్దిసేపటి ముందు యాత్రలో రాహుల్తో సంతోక్ ఇవి ఈయనే చనిపోయిందంటారు గుండెపోట్లు ఎక్కువైపోతున్నాయి సార్ జనాలు ఎస్ ఒకసారి పోల్ చూద్దాం క్రింది వాటిలో దేనికి మీ ఓటు నీ ఓటు దేనికి ఫస్ట్ ఇది బాగుంది టాక్ సార్ వేరే రాదు ఏముంది ఓటు అయితే ఏ రాదు వాళ్ళ వీరే యాభై ఐదు శాతం వీరసింహారెడ్డికి ముప్పై నాలుగు శాతం వారసుడికి పదకొండు శాతం బాబుకు ఫ్యాన్ వాను లేదు సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ షోస్ ద్వారా బాగా ఫేమస్ అయిపోయాడు సార్ సుదర్శన్ బ్రదర్ సుదర్శన్ అన్న వాళ్ళ మదర్స్ చనిపోయింది ఆయన ఆయనే కొరివి పట్టాలి కాబట్టి రోజుల పాటు మనకు అందుబాటులో ఉండడు అప్పటిదాకా అర్షినితోని అందరితో ఎట్టుకొస్తా ఉంటాం మార్నింగ్ న్యూస్ దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బ్రదర్